ओम महागणाधिपतये नमः, ओम गुरुभ्यो नमः, ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్తస్య నిశ్రతే వాణీ జన్హుకన్యా ప్రవాహవత్ శ్రీకారం। ప్రేక్షకులకి నమస్కారం। మనం ఈ రోజు ద్వాదశ రాశుల వారికి నవంబర్ మాసంలో అంటే నవంబర్ 1వ తేదీ నుంచి నవంబర్ ఎండింగ్ వరకు ఏ విధంగా ఉండబోతుంది అంటే వారికి ఫైనాన్షియల్ గా కానివండి, ప్రయత్నాలు కానివండి, విద్య గృహ యోగాలు కానివండి, ఆరోగ్య సంబంధించిన విషయాల్లోనూ కానివ్వండి, వివాహ ప్రయత్నాలు కానివ్వండి, ఆకస్మిక సంఘటనలు ఏమైనా జరుగుతాయా అనేటువంటిది లేనట్లయితే ధన సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతుంది, ఇలా రైతులకి అనేకమైనటువంటి విషయాల గురించి మనం చెప్పుకుందాం। అయితే దీనికంటే ముందుగా మనం గోచారం ఎలా ఉంది అనేటువంటిది చూడాలి। గోచారము వృషభ రాశిలో రాహు సంచరిస్తున్నాడు, అదేవిధంగా కన్యా రాశిలో బుధుడు నుండి 2వ తేదీ నుంచి తులా రాశిలోకి మారిపోతున్నాడు। ఆ యొక్క తులా రాశిలో రవి కుజులు ఉన్నారు, ఇది మనం గమనించాలి। అలాగే ఈ యొక్క రవి 16వ తేదీ నుంచి తులలో ఉన్నటువంటి రవి వృశ్చికంలోకి కేతువుతో వచ్చి కలుస్తున్నాడు। మరలా మీకు ఈ యొక్క బుధుడు 21వ తేదీ మరలా వృశ్చికంలోకి మారిపోతున్నాడు। అదేవిధంగా మకర రాశిలో శని గురువులు ఉన్నారు, ఈ శని గురువులు ఉంటూ ఈ యొక్క గురువు మకరం నుంచి నీచత్వాన్ని దాటేసి కుంభంలోకి వెళ్తున్నాడు। అయితే నిజంగా రాజయోగంలో ఉన్నప్పుడు ఒక రిజల్ట్ ఇస్తాడు, నీచత్వం దాటి ముందుకు వెళ్ళినప్పుడు ఒక రిజల్ట్ ఇస్తాడు। సో ఈ యొక్క గ్రహాల యొక్క సంబంధం ఏదైతే ఉందో వీటికి ఆధారంగా ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి చెప్పుకుంటూ ఉందాం। అలాగే ఇందులో ఏ పరిహార మార్గం చేసుకుంటే కూడా బాగుంటుంది అనేటువంటి విషయాలు కూడా మనం చెప్పుకుందాము। ఇక తదుపరి మకర రాశి, మకర రాశి వారి కనుక చూసుకున్నట్లయితే రాశిలోనే రెండు గ్రహాల యొక్క సంబంధం ఉంది। అంటే ఏమిటి, ఈ శని గురువుల యొక్క సంబంధం ఎప్పుడైతే ఉందో ఈ రెండు గ్రహాల యొక్క సంబంధము అనేటువంటిది మకరం వారికి తెలియని ఒక స్టాండర్డ్నెస్ని, నేను ఏం చేయాలనేటువంటి ఒక స్థిరత్వం నాకు వచ్చిందని, అలాగే కొంత కొత్త ప్రయత్నాలు చేయడం, క్రియేటివ్గా ఏదైనా ప్రయత్నాలు చేయడం, దానికి మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ దొరకడం, అలాగే మీ తండ్రి గారి యొక్క సపోర్ట్ దొరకడం, మీ సహోదరుల యొక్క సపోర్ట్ దొరకడం, ఇటువంటివి గోచరిస్తున్నాయి ముఖ్యంగా మకరం వారికి। అలాగే పంచమంలో రాహు ఉన్నందుకు మీకు ప్రత్యేకంగా మీరు ఏదైనా ఒక సినిమా ఫీల్డ్ రిలేటెడ్ సంబంధం కానీ సీరియల్స్ కానీ లేనట్లయితే ఎనీ యూట్యూబ్ రిలేటెడ్ సంబంధం ఏదైనా ఒక ఫిలిం లాంటిది ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ సంబంధించింది ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే కూడా మీకు సోషల్గా మంచి రెస్పాన్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి। కాకపోతే ఇక్కడ ఫైనాన్షియల్ మ్యాటర్స్ చూసుకున్నట్లయితే కొంతవరకు బాగుందనే చెప్పుకోవచ్చు। అయితే ఎప్పుడైతే చతుర్థ అధిపతి కుజుడు రవితో, నిజపడిన రవితోని మరియు షష్టమాధిపతి అయినటువంటి బుధుడితో కలిసినాడో, ముఖ్యంగా ఈ మాసంలో మీరు భూములు కొనుగోలు చేసేటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి। అంటే ముఖ్యంగా ల్యాండ్సే, గృహం కాదు, ల్యాండ్స్ కొనుగోలు చేసే విషయంలో 100% జాగ్రత్తగా ఉండాలి। అలాగే ల్యాండ్స్లో తోటలు పొలాలు కూడా వస్తాయి, ఈ విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి। కేవలం ఇండివిజువల్ హౌస్ కట్టుకునేదే కాకుండా మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ తల్లిగారి ఆరోగ్య విషయంలోనే విద్యా సంబంధించిన విషయాలు, నిర్ణయాల విషయాల్లో కూడా కొంత జాగ్రత్త వహించాలి। సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా పాజిటివ్గా ఉందని చెప్పుకోవచ్చు। కాకపోతే ఇక్కడ షష్టమాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క బుధుడు రవితో కలవడం వల్ల కొంత తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలోని మరియు చేసేటువంటి సర్వీస్లో, అంటే ఎక్కడైతే ఉద్యోగం చేస్తారో ఆ యొక్క సర్వీస్లో తెలియని ఒక చిన్న ఘర్షణ వాతావరణం ఇటువంటివి గోచరిస్తున్నాయి। ముఖ్యంగా 2వ తేదీ నుంచి 21వ తేదీ మధ్యలో వివాహ ప్రయత్నాలు చక్కగా సఫలీకృతం అవుతాయి। గతంలో ఏదైనా వివాహం తప్పిపోయిందండి, ఇది అవుతుందో అవదు అనుకునేటువంటి సంశయంలో ఉన్నటువంటి వారికి వారు మళ్ళా రావడం ఇటువంటివి ముఖ్యంగా మకర రాశి వారికి గోచరిస్తుంది। అలాగే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి కూడా ఈ యొక్క గ్రహస్థితి యోగ్యవంతంగా ఉంది చెప్పుకోవాలంటే, కాకపోతే కొంత ఈ మాసంలో ఇన్సూరెన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంచెం మీరు ఏదైనా కట్టాల్సింది ఉంటే కట్టేయడం బెస్ట్, లేనట్లయితే ఏమవుతుందంటే ఒకసారి కొన్ని కంపెనీస్ కొన్ని క్లెయిమ్స్ చేసుకోవడం మూలంగా తర్వాత వారు నష్టపోవడం జరుగుతూ ఉంటుంది। కాబట్టి ఇన్సూరెన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి।
యాన్సెస్టర్స్ ప్రాపర్టీస్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని మీరు ఏదైనా ఒక ప్లేస్ కొనేటువంటి విషయాల్లోని ముఖ్యంగా జాగ్రత్త వహించాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతార్చన ఏమిటి, ముఖ్యంగా దుర్గా నామాన్ని జపించండి. అంటే ఓం దుర్గాయ నమః అనేటువంటి నామం జపించడము, లేదా దుర్గా ఆలయాలకు వెళ్ళి ప్రదక్షిణాలు చేయడము, వీలైతే కనుక బెల్లము చిన్న చిన్న ఉండల్లా 4 ఉండల్లా తయారు చేసి గోవుకి తినిపించడము, అదే గోశాల్లో కూర్చొని దుర్గా అష్టోత్తరం చదవడం, ఇవి చేయండి. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్లయితే పంచమంలో ఉన్న రాహు ఎగ్జాల్ట్ అయి ఉన్నాడు. దేనికైనా ఆలోచనే ప్రధానం కాబట్టి మకరం వారికి ఆలోచన, సరైన ఆలోచనలు అన్ని సక్రమంగా ఉంటాయి కాబట్టి దుర్గా నామాన్ని జపించడం మంచి ఫలితాలు ఇస్తుంది. దీంతోపాటు దశమస్థానంలో మీకు ఎప్పుడైతే రవి కుజులు ఉన్నారో బాస్తో కూడా కొంతవరకు ప్రెజర్ ఉంటూ ఉంటుంది. చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో మీకంటూ ప్రత్యేకంగా కొన్ని బాధ్యతలు అప్పజెప్పి ఆ యొక్క ప్రెజర్ అనేటువంటిది ఉంటుంది. ఆ యొక్క ప్రెజర్ నుంచి పర్టికులర్గా తగ్గించుకోవాలంటే చాలా ప్రెజర్ అయిపోతున్నామండి, ప్రమోషన్ ఇచ్చారు పేరుకి కానీ నేను తట్టుకోలేకపోతున్నాను, వదిలేద్దాం అనుకుంటున్నాను అంటూ ఉంటారు కొంతమంది. కానీ ఉద్యోగాలు వదిలేయడం చాలా ఈజీగానే రావడం చాలా కష్టం కాబట్టి మీరు ఈ దశమంలో ఉన్న రవికి సంబంధించినటువంటి, అంటే ఏమీ లేదు, సూర్య నమస్కారాలు చేసుకోవడం చేయాలి. అలా గనక మీరు చేస్తూ సూర్య నమస్కారాలు చేసుకోవడం కనుక మకరం వారు చేస్తూ ఉన్నట్లయితే మీరు హ్యాండిల్ చేయగలుగుతారు సిచ్యువేషన్. ఈ సందర్భంలో ఏమవుతుంటుందంటే ఈ గ్రహస్థితి ఎప్పుడైతే మకర రాశిలో, అంటే దశమ స్థానంలో, రాజ్యస్థానంలో, అధికారం ఇచ్చేటువంటి స్థానంలో రవి కుజులు ఉన్నారో మీకు సంబంధం లేకుండానే మీకు అధికారం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, ఆఫీసెస్లో కానీ ఎక్కడైనా కానీ. కానీ మీరు అయ్యి బాబు ఈ ప్రజలు ఎవరు తట్టుకోగలుగుతారు అనుకునేటప్పుడు మాత్రం ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఈ రకంగా పరిహార మార్గం చేసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది. మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటిది గోచార ఫలితాలు. అయితే ఈ యొక్క గోచార ఫలితాల కంటే కూడా ముఖ్యంగా చూసుకోవాల్సినటువంటిది మన జన్మజాతక ఫలితాలు. అంటే ఏమిటి అంటే మనం జన్మించినప్పుడు ఉన్నటువంటి డేటు, టైము, ప్లేస్ను బట్టి మనము ఏ రోజైతే జన్మించామో ఆ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి ఎలా ఉంది, అంటే మనం ఏ దశలో జన్మించాము, ఏ గ్రహాలు ఎక్కడుండగా జన్మించాము, మనకి ఎటువంటి యోగాలు ఏర్పడ్డాయి, ఇవి ముఖ్యంగా చూసుకోవాలి. ఎందుకంటే మన పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ గోచార గ్రహాల కంటే కూడా. మనం ఏదైనా ఒక పని చేయాలంటే ఇప్పుడున్న పర్సనల్ చార్ట్లో ఉన్నటువంటి గ్రహాలు ఏ రకంగా మనకి సపోర్ట్ చేస్తున్నాయి అనేటువంటిది ముఖ్యంగా చూసుకోవాలి. మరి గోచార గ్రహాల యొక్క ఫలితాలు ఇప్పటివరకు ఎందుకు చెప్పారండి అంటే గోచారం అనేటువంటిది కాలము లాంటిది. మనం ఒక పని మీద బయటికి వెళ్తున్నాం, కాలం అనుకూలించింది, మనకు పని జరుగుతుంది, లేదు వర్షం పడుతుంది, లేకపోతే విపరీతమైన ఎండ ఉంది, లేనట్లయితే బయటంతా కర్ఫ్యూ ఉంది, మనం వెళ్దామని వెళ్ళలేకపోతుంటాం. ఎలా అయితే కాలం అనుకూలిస్తే మనం సిద్ధంగా ఉన్నప్పుడు మనకు పనులు అవుతాయో, కాలం అనుకూలించకపోతే మనం సిద్ధంగా ఉన్న మనం పనులు చేయలేమో, ఈ గోచారం కూడా కాలం లాంటిది. ఈ కాలంలో ఇప్పుడు ప్రస్తుతం తిరుగుతున్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో మనం పుట్టిన జన్మించిన సమయంలో ఉన్న గ్రహాలకు సపోర్ట్ చేస్తూ ఉంటాయి, తద్వారా మనకి ఫలితాలు వస్తూ ఉంటాయి. వాటి మూలంగా మనకి ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, వేటికి ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలని చెప్పి చూసుకుంటూ మనం ముందుకు వెళ్తాము. ఇప్పటివరకు చెప్పినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్పింది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ అందరికీ చక్కటి ఫలితాలు రావాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.